హాయ్ వ్యూవర్స్, సోనాలి ఫొగట్. నాకు తెలిసి ఈ బిగ్ బాస్ చూసే వాళ్ళకి, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి, ఈ టిక్టాక్ చూసే వాళ్ళకి ఆమె బాగానే పరిచయం ఉండేది. ఈమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పబోతున్నానంటే, పాపం అకస్మాత్తుగా చనిపోయింది. కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్, మనకు అందుతున్న సమాచారం మేరకు ఆసుపత్రి తీసుకెళ్ళలేకపోతే చనిపోయింది అంటున్నారు. అంటే ఇట్స్ కార్డియాక్ అరెస్ట్, మేకపాటి గౌతమ్ రెడ్డి లాగా, తర్వాత అదే విధంగా మన పునీత్ రాజ్ కుమార్ లాగా. మరి ఈ సోనాలి ఫొగట్ అసలు ఎవరు, ఏంటి అన్నప్పుడు, సోనాలి ఫొగట్ 2019లో భారత్ మాతాకి జై అని అనండి అంతా, అలాగనే అనకపోతే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి హర్యానాలో యాడంపూర్లో ఎన్నికల ర్యాలీ జరుగుతూ ఉంది, ఆమె కంటెస్ట్ చేస్తుంది. యాడంపూర్ నియోజకవర్గంలో భాలిస్మండ్ అని చెప్పేసి ఒక ప్రాంతం, విలేజ్, అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సరే, ఫైనల్లీ ఎన్నికలు గెలిచిందంటే అపోనెంట్ బిష్ణు మీద ఓడిపోయింది. సో బిష్ణు గెలిచారు. ఈవెన్ ఇంకా 2020లో కూడా ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వటం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, సల్మాన్ ఖాన్ వచ్చేసి హోస్టు, సో సీజన్ వచ్చేసి 14 బిగ్ బాస్, దానిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలియని వారందరూ కూడా బాగానే తెలుస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసి చాలామంది ఉంటారు కాబట్టి. ఇక ఈమె కెరీర్ ఎలా సాగింది, ఏంటి, సెప్టెంబర్ 21, 1979లో పుట్టింది. ఆ తర్వాత వచ్చేసి హిస్సార్ భూదన్ ప్రాంతంలోనే చదువు అవన్నీ కూడా కంటిన్యూ చేసింది. ఆ తర్వాత హిస్సార్లోనే దూరదర్శన్ ఛానల్లో వచ్చేసి యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి బీజేపీ జాతీయ కార్యవర్గంలో స్థానం సంపాదించింది. ఆ తర్వాత బీజేపీ మహిళా మోర్చా, జాతీయ మహిళా మోర్చా దానికి సంబంధించి ఉపాధ్యక్షులకు పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆమె 2016లో ముంబైకి మకాం మార్చి కొన్ని టీవీ సీరియల్స్, యాడ్స్, సినిమాలు అవన్నీ ఇవన్నీ చేస్తుంది. బట్ ఆ మూమెంట్లోనే భర్త హిస్సార్లో ఒక ఫామ్ హౌస్లో అతను అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అతని పేరు వచ్చేసి సంజయ్ ఫొగట్. సో అతను చనిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆమె బీజేపీ తరఫున ఎన్నికలు కంటెస్ట్ చేయటం, అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఓడిపోవటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ మిగతా వాళ్ళతో కలిపి, ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఆమె గోవా వెళ్ళింది. బట్ అనుమానాస్పదం కూడా కాదు, కార్డియాక్ అరెస్ట్తోనే చనిపోయింది అంటూ ఉన్నారు. ఫార్మర్స్ కంప్లీట్ అయినట, సో హిస్సార్ తీసుకెళ్ళబోతూ ఉన్నారు. సో ఏజ్ ఏదైనా, జెండర్ ఏదైనా, ఈ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు ఎలా అనేది కూడా ఊహించలేకపోతూ ఉన్నాం. సో దయచేసి అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేపిస్తూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటూ, లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో సోనాలి ఫొగట్ గోవాలో కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది.